కరోనా నివారణకు వ్యాక్సినేషన్ వేస్తున్న ఈ సమయం యావత్ భారతదేశం గర్వించదగ్గదని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పిడికి రాజన్న దొర అన్నారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం గురువునాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ కరోనా వ్యాక్సిన్ సెంటర్ను ఎమ్మెల్యే రాజన్న దొర ప్రారంభించారు. ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సినేషన్ వేయడం అంటే కరోనా సమయంలో వారు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడమే అని ఆయన అన్నారు. మొన్న ఐఎస్ ఆఫీసర్లు ఎట్టుకున్నాం, సబ్ కలెక్టర్ గారు కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, అలాగే సెక్రటరీ నుంచి ఇక్కడికి, అలాగే వైద్యులందరికీ కూడా, డిఎండిహెచ్ఓ నుంచి కింద స్థాయి వరకు, ఆశా వర్క్ వరకు, మరి కొంత కమ్యూనిటీ హెల్త్ వర్కర్కు, మనకున్నారు ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, వారి వరకు చేస్తున్నారు. మన విలేకరి మిత్రులు కూడా అప్పుడు అప్రమత్తత చేస్తున్నారు, వాళ్ళు అంగన్వాడీ వర్కర్లు కాబట్టి మన వేదిక మీద పెద్దలు నాయకులు కూడా మరి దీని గురించి మనం ప్రచారం చేసి సమయం వచ్చినప్పుడు మన అందరి వరకు వస్తుంది, దాన్ని నిర్ణయిస్తారు. అది మనం కోరుకున్న విధంగా మనం ఆప్షన్ ఇవ్వాలి, మాకు కావాలనుకుని కోరుకున్న విధిస్తారు. ముందు మాత్రం ఇప్పుడు మాత్రం పరిమితంగా ముందు జరుగుతుంది. మనం చెప్పిన